हेलो फ्रेंड्स, वेलकम टू गीतास व्लॉग वर्ल्ड। एला उन्नार फ्रेंड्स, अंदर बहुत कदा। एंतो टेस्टी गा स्पाइसी गा उंडे ओक रेसिपी प्रिपेर चेसुकुंदाम। अदे बेबीकॉर्न मंचूरिया। एला प्रिपेर चेयालो चूद्दामा। बेबीकॉर्न मंचूरिया प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा ओक 2 पैकेट्स बेबीकॉर्न तीसुकुन्नानु। इवि सूपर मार्केट लो अवेलेबल उंटाई। सो मुंदुगा वीटि कोसम मनं वाटर नि बॉइल चेसुकोवाली। ओक 1 लीटर वाटर तीसुकुन्नानु। अंदुलो लाइट गा पसुपु वेसुकोनि बॉइल चेसुकुंदामु। ओक 60% वरकु बॉइल अयिपोवाली। बागा बॉइल अयिन तर्वात वाटिनि మళ్ళీ ఒక చన్నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి। చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటాయి। మనం రెగ్యులర్ గా తినే మంచూరియా కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది। గోబీ మంచూరియా ఇలా మనం చేసుకుంటాం కదా, దానికన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది। బేబీకాన్ మంచూరియా అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। చల్లారిన తర్వాత చన్నీళ్ళు వేసుకొని ఆరబెట్టుకున్నాక వీటిని ఇలా కట్ చేసుకుందాం మనం। తర్వాత మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా మైదా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను। తర్వాత కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, salt 1 టేబుల్ స్పూన్, కావాలంటే ఇంకొంచెం లైట్ గా కూడా యాడ్ చేసుకోండి। తర్వాత మనం ఈ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసుకోండి। ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు। లైట్ గా ఒక జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి। ఈ మైదా కార్న్ ఫ్లోర్ అనేది దానికి ముక్కలకి బాగా యాడ్ అవ్వాలి। చూడండి, లైట్ గా వాటర్ యాడ్ చేసుకోండి। తర్వాత ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి। వాట్లో మనం చిన్న చిన్న పీసెస్ లాగా వాటిని వేసుకుందాము। పకోడీ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। సో వీటిని ఇలా మనం డైరెక్ట్ గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి। చూడండి, బేబీకాన్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। చూడండి ఇలా ఉంటుంది డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత। తర్వాత మనము ఇప్పుడు వీటిలో సాసెస్ వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము। ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము। ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను లైట్ గా కలర్ఫుల్ గా కనిపించడానికి। సో ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం కదా, అందులో వెల్లుల్లి, టమాటా సాస్, చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము। ఈ సాసెస్ అన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్। బాగా ఉడికిన తర్వాత కారం 1 టేబుల్ స్పూన్స్, చూస్తున్నారు కదా, ఇవిలా బాగా ఫ్రై లాగా చేసుకోండి। తర్వాత ఈ ఫుడ్ కలర్ ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి। ఫుడ్ కలర్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ని కూడా యాడ్ చేసుకున్నాను। అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి। రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది। చూడండి, కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి। తర్వాత ఈ బేబీ కార్న్ పీసెస్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వీటిని కూడా వేసి ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుకోండి। చూసారు కదా, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది। సో విత్ ఇన్ 5 మినిట్స్ లోనే బాగుంటుంది। వర్షం పడేటప్పుడు ఇది తినడానికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। చూడండి, మనం ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, విత్ ఇన్ 5 మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। లాస్ట్ లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం। చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది। చూసారు కదా, ఎంతో కలర్ఫుల్ గా టేస్టీగా ఉంది। చూడండి, సర్వింగ్ చేసుకుందాం। ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మంచూరియా రెడీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి।